డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. మీకు ఈ వీడియోలో మీకు వర్డ్ప్రెస్లో పోస్ట్స్ని, అంటే వర్డ్ప్రెస్లో ఒక పోస్ట్ మనం రాశాక ఎలా పోస్ట్ చేయాలి, దాన్ని పోస్ట్ చేశాక ఎలా షేర్ చేయాలనే దాని మీద ఈ వీడియో నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఆర్టికల్ రాసే ముందు మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటారు కదా, ఆ టాపిక్ని రాస్తారనమాట. రాశాక రాసేటప్పుడు మీరు డైరెక్ట్గా మీరు వర్డ్ప్రెస్ బ్లాగ్లోనే రాయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న నోట్ ప్యాడ్లో కానీ, వర్డ్ ప్యాడ్లో కానీ, ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. మీరు రాయండి, రాశాక మీరు దాన్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు వర్డ్ప్రెస్లో. ఎందుకలా చెప్తున్నానంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే మీరు ఆర్టికల్ రాసుకోవచ్చు అనే దాని మీద ఒకసారి గుర్తు చేస్తున్నాను అనుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఎలా రాశానంటే, ఆర్టికల్ ఒక టైటిల్ ఇచ్చాను, దాన్ని 3 సబ్ హెడింగ్స్గా తీసుకున్నాను. అంటే ఏంటంటే, అసలు మిస్సింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్, ప్రస్తుతం రోజుల్లో డిజిటల్ మార్కెటర్కి ఏ స్కిల్స్ లేవనే దాని మీద, అంటే ఎవరైతే నేర్చుకుంటారో డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ని, వారి గురించి నేను ఈ ఆర్టికల్ రాశానమాట. వాళ్ళు ఎలా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద నేనే ఒకసారి చూశాను, డైరెక్ట్ నేను ఎలా కాపీ పేస్ట్ చేస్తాను అనే దానిపై. ఫ్రెండ్స్, ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఇక్కడ ఉంది కదా, జస్ట్ మీకు బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పోస్ట్స్ అని ఉంది కదా, ఇక్కడికి రాను అనమాట. ఇక్కడికి వచ్చాక ఇవి ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ పోస్ట్లు ఒకవేళ ఉంటాయి, లేదా జస్ట్ పోస్ట్స్ అని ఉందిగా, ఇక్కడ యాడ్ న్యూ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ జస్ట్ టైటిల్, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇది మొత్తం కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను ఎలా అనేది. ఫ్రెండ్స్, నేను మొత్తం పోస్ట్ కాపీ పేస్ట్ చేశాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. పర్మాలింక్ అంటే ఫ్రెండ్స్, ఇదే ఈ వెబ్సైట్ ఈ ఆర్టికల్కి సంబంధించిన లింక్ అనమాట. దాన్ని మీరు అవసరం అనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు, అదొకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే, కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఏంటంటే, కేటగిరీస్ అన్ని ఒకటి ఉంటాయి. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొత్త కేటగిరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కేటగిరీ అని క్లిక్ ఇస్తున్నాను. దాని తర్వాత ఏం చేస్తానంటే, ఫీచర్డ్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఒక్కొక్కటి డిజైన్ చేసుకొని ఫీచర్డ్ ఇమేజ్ సైజు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మరలా ఒకసారి గుర్తు చేస్తాను మీకు. 1200x628 పిక్సెల్స్ ఆర్ 630 పిక్సెల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని మీద దాని మీద క్లిక్ ఇవ్వండి. మీరు అప్లోడ్ చేయండి దాని ఆ ఫైల్ని. మీరు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అది అప్లోడ్ అవుతుంది కదా. అది అప్లోడ్ అయ్యాక జస్ట్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని దాని మీద క్లిక్ ఇస్తే అది సెట్ ఫీచర్డ్ ఇమేజ్గా సెట్ అయిపోతుంది. నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్, ఒక సపరేట్ ప్లగిన్ వాడుతున్నా, ఆ ప్లగిన్ని కూడా పర్చేజ్ చేస్తాను. ఇది సోషల్ మీడియా షేర్ కోసం అనమాట. ఇది మీరు నా బ్లాగ్కి కనుక వస్తే ఆ ప్లగిన్ కూడా మీకు కనిపిస్తుంది, అది ఒకసారి చూపిస్తాను మీకు. ఏ పోస్ట్ అయినా ఓపెన్ చేశాక ఇలా ఉందిగా ఫ్రెండ్స్, షేర్ అండ్ ట్వీట్ అని, ఇదే అనమాట ప్లగిన్ అనేది. నంబర్ కౌంట్ కూడా కనిపిస్తుంది. ఈ ప్లగిన్ ఎందుకు వాడతారంటే, ఎక్కువ శాతం ఈ ప్లగిన్లో ఇమేజ్ని మనం చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ ఆ ప్లగిన్ ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి పోస్ట్ కింద ఇలా వస్తుంది. ఇక్కడ కూడా మనం అదే ఇమేజ్ని సెట్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ అప్లోడ్ చేసింది అంతే. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన టైటిల్,
టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు మీకు అవసరం అనుకుంటే. ఇక్కడ ఏంటంటే టైటిల్ డిస్క్రిప్షన్ అనేది కూడా కొంత చేంజ్ చేయొచ్చు అనమాట మీకు అవసరం అనుకుంటే, అది దానికోసం ఇది సపరేట్ వాడతారనమాట. ట్యాగ్స్ ఇవ్వచ్చు అవసరం అనుకుంటే. అంతే ఫ్రెండ్స్, ఇక ఇదే అనమాట, కాపీ పేస్ట్ చేసాక డైరెక్ట్ ఇంతే ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే ఇంటర్లింకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్లింకింగ్ అంటే కూడా చెప్తా, ఎందుకంటే అది ఫ్రెండ్స్ ఈ ఒక బ్లాగ్ పోస్ట్ ఉంది కదా నా ఆర్టికల్లో. ఇక్కడ లాస్ట్లో ఏం చేశానంటే అదర్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ అని మీకు ఇక్కడ ఇచ్చాను కదా, ఇది ఇలా ఏమవుతుందంటే ఆ పోస్ట్ చదివాక కూడా ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా వాళ్ళు చదవచ్చు అనమాట. నేను ఒకసారి దీన్నే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తుంటా. ఇదేంటంటే ఇంటర్లింకింగ్కి అవసరం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్ఈఓలో, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఓపెన్ న్యూ ట్యాబ్లో, ఇది ఎందుకంటే అవసరం లేదు ఫ్రెండ్స్, మన వెబ్సైట్లోనే ఉంది ఆర్టికల్ కాబట్టి వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు, అదొకసారి చూసుకోండి. దీని తర్వాత ఫ్రెండ్స్ ఇక అంతా అయిపోయాక ఒకవేళ మీకు ఇంకా చేంజెస్ అవసరం అనుకుంటే సేవ్ డ్రాఫ్ట్ అని కొట్టుకొని మళ్ళీ తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు. పబ్లిష్ అవ్వకముందు మొత్తం అయిపోయిందంటే జస్ట్ పబ్లిష్ అని టైప్ చేయండి, అది పబ్లిష్ అయిపోతుంది ఆర్టికల్. పబ్లిష్ అయిపోయింది ఫ్రెండ్స్, పబ్లిష్ అయ్యాక షేర్ చేయడం ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి లింక్ మీద యూఆర్ఎల్ ఉంటుందిగా, తర్వాత మీ సోషల్ మీడియా వెబ్సైట్ ఎక్కడ అంటే మీరు ఎక్కడ షేర్ చేయాలనుకో జస్ట్ ఆ లింక్ కాపీ పేస్ట్ చేసేసి జస్ట్ ఒకవేళ టైటిల్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇక పబ్లిక్లోనే నేను షేర్ చేస్తున్నా, మీరు ఎక్కడ షేర్ చేయాలండి జస్ట్ పోస్ట్లో పోస్ట్ అని క్లిక్ చేస్తే చాలు అది వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఒక కీలకమైన విషయం ఏంటంటే పోస్ట్ రాయడం అనేది మొత్తం 40% అనమాట కాంటెంట్ మార్కెటింగ్లో, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాంటెంట్ ఈజ్ కింగ్ అని అంటారు, డిస్ట్రిబ్యూషన్ అనేది క్వీన్ అని కూడా అంటుంటారు అనమాట. సో కాంటెంట్ రాసి పెట్టుకున్నంత మాత్రం అది ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనము షేర్ చేయాలన్నమాట. షేర్ అంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అనే కాకుండా మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ లింక్డ్ఇన్ ఇంకా ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వెబ్సైట్స్ అన్నింటిలో షేర్ చేయండి, గ్రూప్స్లలో షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. డిస్ట్రిబ్యూట్ అంటే షేర్ చేయడమే డిస్ట్రిబ్యూషన్ అనమాట. అది షేర్ చేస్తే ఎంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందో అది రీచ్ అయితే అంత బెస్ట్ అనమాట. ఇంకొకటి మీకు ఈమెయిల్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, మీ బ్లాగ్కి వచ్చే సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ ఈమెయిల్ లిస్ట్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళ ఈమెయిల్ లిస్ట్కి కూడా మీరు ఏం చేయాలంటే ఈ ఆర్టికల్ని మీరు పంపండి ఈమెయిల్ ద్వారా. మీకు ఎందుకంటే ఓపెన్ రేట్స్ అక్కడ కూడా పెరుగుతాయి, మీ బ్లాగ్ ట్రాఫిక్ అనేది స్పైక్ అవుతుంది అనమాట, అంటే పెరుగుతుంది అనలిటిక్స్లో. మీ అంటే గూగుల్ అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటుంది మీ ట్రాఫిక్, ఒకవేళ మీ బ్లాగ్ని కూడా మీరు కొత్త కాంటెంట్ని అంటే కొత్తగా ఏమైనా పోస్ట్ రాస్తున్నారో అప్డేట్ చేస్తున్నంటే మీకు ట్రాఫిక్ ఎక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు, షేర్ అనేది అన్ని సోషల్ మీడియా వెబ్సైట్లలో వాడుకోండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదే పోస్ట్ని మళ్ళీ రీషేర్ కూడా చేయండి, రీడిస్ట్రిబ్యూషన్ కూడా చేయండి. అది తప్పేం కాదు, అవసరం అనుకుంటే ఫీచర్ ఇమేజ్ చేంజ్ చేసి కానీ ఇక్కడ టైటిల్ ఇవి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే టైటిల్ డిస్క్రిప్షన్ చేంజ్ చేసి కూడా చేంజ్ చేయండి అనమాట. అప్పుడు ఓపెన్ రేట్స్ అనేది ఎక్కువ రావచ్చేమో అట్లా మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కటి ఎలా చెక్ చేసి ఎంత ట్రాఫిక్ తీసుకొస్తుంది, ఈ ఫీచర్డ్ ఇమేజ్ పెడితే ట్రాఫిక్ ఎంత వచ్చింది, ఇమేజ్ చేంజ్ చేస్తే ఎంత వచ్చింది అనే దానిపై నేను ఫ్రెండ్స్ ఈ ఫీచర్డ్ ఇమేజ్ అనేది నేను సపరేట్గా డిజైన్ చేసుకున్నాను. నేను ఇది pixels.com నుంచి తీసుకున్నా, జస్ట్ ఒక ఈ హ్యాండ్ ఈ చాక్ పీస్ మాత్రమే ఉండే ఇదంతా నేను టైప్ చేసుకున్నా అనమాట. మిస్సింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెట్ నా లోగో పెట్టేసి నా డిజిటల్ జాన్ డాట్ ఇన్ రాసి దీని ఒపాసిటీ తగ్గిస్తే ఇలా అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. పోస్ట్ రాశాక మనం పోస్ట్ ఎలా చేయొచ్చు, వర్డ్ ప్రెస్ బ్లాగ్లో అనే దాని మీద కూడా చెప్పాను, ఎలా షేర్ చేయొచ్చు అని కూడా చెప్పాను.
మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు వర్డ్ప్రెస్కి సంబంధించింది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వగలిగితే నేను వాటికి సంబంధించిన ట్యూటోరియల్ చేసి మీకు మీకోసం అందిస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ టు యువర్ మెయిల్.